Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మరోసారి జగన్తో చిరంజీవి భేటీ. ఏం జరగబోతోంది? ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో ఓ ఆసక్తికరమైన ఊహాగానం హాట్గా చక్కర్లు కొడుతోంది. ఈ నెల 6న కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి ముఖ్యమంత్రి జగన్ను కలవనున్నారన్న సమాచారం అందరిలో ఆసక్తిని పెంచుతోంది. ఇటీవలే సైరా నరసింహారెడ్డి సినిమా విడుదల సందర్భంగా జగన్ను స్వయంగా కలిసిన చిరంజీవి తన సినిమా చూడాలని ఆహ్వానించడం అందరికీ గుర్తుండే ఉంటుంది. తర్వాత ఇటీవల మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ డైరీ విడుదల సందర్భంగా కూడా చిరంజీవి ముఖ్యమంత్రి ప్రస్తావన తెచ్చారు. పరిశ్రమ బాగు కోసం ఏదైనా చేయడానికి సీఎం సిద్ధంగా ఉన్నారంటూ ఆ విషయాన్ని తనకు జగన్ చెప్పారంటూ చిరంజీవి వివరించారు. ఈ విషయం కూడా అందరికీ గుర్తుండే ఉంటుంది. తర్వాత 3 రాజధానుల ప్రతిపాదన వచ్చిన తర్వాత ఆ నిర్ణయాన్ని సమర్థిస్తూ చిరంజీవి ప్రకటన విడుదల చేయడం గుర్తుండే ఉంటుంది. ఇన్ని పరిణామాల నేపథ్యంలో చిరంజీవి జగన్ను కలుస్తున్నారంటే ఏదో విషయం ఉండే ఉంటుందని అంతా అనుకుంటున్నారు. కాంగ్రెస్కు దూరంగా ఉంటున్న చిరంజీవి రాజకీయాలపై ఆసక్తి పోని కారణంగానే వైసీపీతో కలిసి నడవాలని భావిస్తున్నారేమో అని కొన్ని మీడియాల్లో వార్తలొచ్చాయి. ఈ గుసగుసలపై మెగా క్యాంపు నుంచి మాత్రం మరో సమాచారం లీక్ అయింది. కేవలం నంది అవార్డుల వ్యవహారంలో మాత్రమే సినిమా పరిశ్రమ తరఫున ముఖ్యమంత్రిని చిరంజీవి కలవనున్నారని తెలుస్తోంది. ఇందులో వాస్తవాలేంటో తెలియాలంటే ఇద్దరి సమావేశం వరకు ఆగాల్సిందే, లేదంటే ఇరు వర్గాల్లో ఎవరి నుంచైనా అధికారిక ప్రకటన రావాల్సిందే.